విష్ణు రూపాయ నమః శివాయ. మన శ్రీ విద్యా ప్రేక్షకులకందరికి ఒక విన్నపం, ఎవరైతే మన ఈ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ తొందరగా అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దానితో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ పైన ఓకే చేయండి. అంటే ఇలా చేసినట్లయితే మేము ఏవైతే వీడియో తొందరగా అప్లోడ్ చేస్తామో అవి మీ దగ్గర చాలా తొందరగా వస్తుంటాయి, మీరు చాలా తొందరగా ఆ వీడియోలు చూడవచ్చు మరియు మీ నాలెడ్జ్ లా ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం. ఈ రోజు మనము తులారాశి వారికి దేవగురు బృహస్పతి వక్రీ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి దేవగురు బృహస్పతి తృతీయాధిపతి మరియు షష్టమాధిపతి అయి ఉండి షష్టమ స్థానం లోపల వక్రీ కాబోతున్నాడు. 29 జులై నుంచి 24 నవంబర్ వరకు వక్రీ అవస్థలో ఉండబోతున్నాడు. ఈ వక్రీ సమయం తులారాశి వారికి మామూలుగా అంత అనుకూలంగానే మనము చెప్పుకోలేము. తులారాశి వారికి దేవగురు బృహస్పతి ప్రభావం ఏదైతే ఉందో షష్ట స్థానం లోపల, ఇది అంత అనుకూలంగా పరిణామం రాబోయే రోజులు మీరు పొందరు. రాబోయే రోజులు తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. ఆ ఇబ్బందుల వల్ల కొన్ని నష్టాలు కూడా కలుగుతుంటాయి. అతి ఉత్సాహంలో తీసుకునే నిర్ణయం వల్ల కొద్దిగా కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ మీరు పొంది తీరుతారు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దేవగురు బృహస్పతి షష్ట స్థానం లోపల, ఇది రోగ రూపురేణ భావం వల్ల, అందులో వక్రీ ప్రభావం వల్ల రాబోయే రోజులు తులారాశి వారికి అన్ని అనుకున్న ఫలితాలు రాబోయే రోజులు పొందరు. ముఖ్యంగా ఏంటంటే రాబోయే రోజులు అప్పుల బాధ ఎక్కువ పెరగబోతుంటది తులారాశి వారికి. ఆరోగ్యం సరిగా ఉండదు. అనుకోకుండా ఊహించుకోకుండా రాబోయే రోజులు తులారాశి వారికి మరీ ఎక్కువ శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల ఏంటంటే మీరు ఊహించుకున్న కన్నా ఎక్కువగానే కొద్దిగా రాబోయే రోజులు ప్రమాదం మీకు కలగబోతుంటది. ఈ దేవగురు బృహస్పతి వక్రీ పైన శనిదేవుడు కూడా మూడో దృష్టి సంబంధం ఉండడం వల్ల ఖచ్చితంగా రాబోయే రోజులు మీరు అనుకున్నా అనుకోకపోయినా కొన్ని నష్టాలు ఖచ్చితంగా జరిగి తీరుతుంటాయి. అందులో కొద్దిగా మీరు జాగ్రత్త ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. బయట ఫుడ్ ఎంత అవాయిడ్ చేస్తే అంత బాగుంటుంది. ఇంట్లో అనుకోకుండా గొడవలు జరుగుతుంటాయి. అమ్మగారి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. మామగారు ఎవరైతే ఉంటారో మీ సొంత మేనమామ గురించి, అక్కడి నుంచి ఒక విషాదం వినే అవకాశం ఉండబోతుంది. అక్కడ అశౌచం జరిగే అవకాశం రాబోయే రోజుల్లో అంటే నవంబర్ వరకు సమయం ఉండడం వల్ల, మామూలుగా చూసుకున్నట్టు ఈ సెప్టెంబర్ ఈ సమయ కాలంలో వల్ల ముఖ్యంగా ఈ సంఘటనలు మీ జీవితంలో రాబోయే రోజులు జరగబోతున్నాయి. దాంపత్య జీవితం పైన కూడా దీని ప్రభావం ఉండడం వల్ల రాబోయే రోజులు దాంపత్య జీవితం అంత అనుకూలంగా ఉండదు. రాబోయే రోజుల్లో యాత్రలు తులారాశి వారికి ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఆ ఎక్కువ యాత్రలు చేయాల్సి వచ్చడం వల్ల కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా అవుతుంటాయి. అతి ఎక్కువ యాత్రలు చేయడం వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతీసే అవకాశం ఉండబోతుంది. దీనివల్ల ఏంటంటే కొద్దిగా మీరు అనుకోకుండా ఖచ్చితంగా కొన్ని లాసెస్ రాబోయే రోజుల్లో తులారాశి వారి జీవితంలో కలిగి తీరుతుంటది. ఈ తులారాశి వారికి రాబోయే రోజుల్లో ఇంకో విషయం ఏంటంటే, మీరు ఏదైతే పొందాలనుకుంటున్నారో, ఏదైతే చేద్దామనుకుంటున్నారో, ప్రతి దానిలా కమర్షియల్, ప్రతి దానిలా కాంపిటీషన్ రాబోయే రోజులు ఖచ్చితంగా మీ వెంట జరుగుతుంటది, మీ వెంట అలాగే ఉండబోతుంది. దానివల్ల ఏంటంటే మీరు ప్రయత్నించండి, ఏదైతే కావాలి ఏదైతే పొందాలనుకుంటున్నారో ప్రయత్నించండి. యాత్రలు అవసరం అయితేనే చెండి, లేకపోతే యాత్రలు మారడానికి ప్రయత్నించండి. నాన్నగారి ఆరోగ్యం రాబోయే రోజుల్లో అంత అనుకూలంగా ఉండదు. నాన్నగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా ప్రాబ్లం పెరగబోతుంది. లక్ అదృష్ట సహకారం కనుక చూసుకునేది తులారాశి వారికి 29% సపోర్ట్ గా ఉండబోతుంది. మిగతా 71 ఏదైతే ఉందో అదంతా సపోర్ట్ గా కనబడట్లేదు. దానివల్ల కొద్దిగా తులారాశి వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. చతుర్థ స్థానంలో ఉన్న శనిదేవుడు, షష్ట స్థానంలో దేవగురు బృహస్పతి కొన్ని ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు ఇవ్వబోతున్నాడు. మరి ఎక్కువ జాగ్రత్తగా, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా కడుపు నొప్పి, కొద్దిగా అనుకోకుండా ఆపరేషన్ అయ్యే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కనబడుతుంది. కొద్ది జాగ్రత్తగా, మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండండి. ఈ శ్రావణ మాసం లోపల శివునికి ప్రతిరోజు పాలాభిషేకం చేసుకోండి. సొంతంగా మీరే మీ ఇంట్లో చేయండి, లేకపోతే ఏదైనా టెంపుల్లో గుడిలో వెళ్ళి మీరు వెళ్ళి చేయండి, చాలా బాగుంటుంది. కొద్ది ఎక్కువ జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి తులారాశి వారు, లేకపోయినట్లయితే కొద్ది ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ పెరుగుతుంటాయి. శ్రీమాత్రే నమః.